అతనికి సిగ్గు లేదా అంటే అలా గర్ల్ ఫ్రెండ్ ని అలా అడిగి అట్లా వీడియోస్ కావాలి అని అడగడానికి తనకి సిగ్గుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అతను నన్ను ఇవన్నీ జరిగిన తర్వాత నేను వీడియోస్ ఇచ్చిన తర్వాత అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అనమాట. సో నేను అనుకోవడం ఏంటంటే ఈవెన్ ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మొత్తం నా పేరు మీద అంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఇట్లా ప్రతి ఇంకేమేమి ఉన్నాయో సైట్స్ నాకు కూడా తెలీదు. ఈ మధ్య నేను కూడా చూస్తున్నా యూట్యూబ్ లో నా వీడియోస్ ఉండి వాటిపైన ఇంకేదో లింక్స్ పెడుతున్నారు అంటే ఇంకేదో ఎక్కడికో వెళ్ళాలి. సో దానికి మంత్లీ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం మామూలుగా ఆహా నెట్ఫ్లిక్స్ ఇవి మనం రీఛార్జ్ చేసుకుని మంత్లీ చూస్తాం కదా, అలాగా నా పేరు మీద కూడా అలా పెట్టేసి అలాగా నా ఫొటోస్ వీడియోస్ చూడాలంటే ఇలా అని చెప్పేసి నేను మొన్న మొన్ననే చూసాను అనమాట. అంటే ఎవరో సంబడి ఎవరో ఒక్కళ్ళని కూడా నేను చెప్పలేను, ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు 100 మంది కావచ్చు, ఇలా చాలా మంది ఏంటంటే నా పేరు మీద ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సరేలే ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వాళ్ళు తీసిన కంటెంట్ వేరే యూట్యూబ్ వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు, సరే దానివల్ల యూట్యూబ్ నుంచి వాళ్ళకి మనీ వస్తే ఓకే. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ లో లైవ్ అని పెడుతున్నారు. ఇప్పుడు ఆ అకౌంట్ నాది కాదు, నాది కానప్పుడు లైవ్ అనేది రాంగ్ కదా, అంటే జనాలు మోసం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చాటింగ్ ఆప్షన్ ఉంటుంది కదా కొన్ని కొన్ని దగ్గర, ఎట్లా అంటే హాయ్ హలో అంటే నేనేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అలాగా నా ఫ్యాన్స్ తోటి మాట్లాడము, అలాగా నేను డైరెక్ట్ గా కలుస్తానని అబద్ధాలు చెప్పడము, వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడము, ఇలా చాలా చాలా రాంగ్ గా నడుస్తూ ఉన్నాయన్నమాట. ఇలాగా ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నేను ఫేమ్ కావాలి, జనాలు అందరూ నా మీద లవ్ పెట్టుకోవాలి అని. కానీ ఇలా ఫేక్ వాళ్ళు నా గురించి ఇట్లా బ్యాడ్ చేయడం వల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, జనాలు అనేది నా మీద కోపం పెట్టుకుంటారు. అందువల్ల ఏంటంటే నేను చాలా సార్లు మళ్ళీ నేను స్టేషన్ కి వెళ్ళి నేను కంప్లైంట్స్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు యూట్యూబ్ నా సెల్ఫీ వీడియోస్ నేను నా ఓన్ గా యూట్యూబ్ లో పెట్టుకుంటాను, అడల్ట్ కంటెంట్ వల్ల నా ఛానల్ ఎగిరిపోతుంటది, 1 వీక్ కూడా ఉండదు నా ఛానల్, కానీ నేను మళ్ళీ అదే కంటెంట్ అలాగే చేస్తాను ఎందుకంటే జనాలకు అలాగే ఇష్టం నాకు అలాగే చేయడం ఇష్టం. కాకపోతే ఆ కంటెంట్ నా ఓన్ ఛానల్ నుంచి తీసుకుని ఫేక్ వాళ్ళందరూ అప్లోడ్ చేసుకుంటున్నారు, సరే పోనీ సావని యూట్యూబ్ లోంచి డబ్బులు వస్తే బక్కని నా పేరు మీద ఎవరో ఒకలా నేను వదిలేస్తున్నా. కానీ వాళ్ళు అలా కాకుండా నా ఫోటోలు వీడియోలకి డబ్బులుకి వాళ్ళు అలా పెట్టడము, చీటింగ్ చేయడము, ఇదంతా చేయడం. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అబ్బాయి ఎందుకు అడిగాడు వీడియోస్ అంటే, అతను నా దగ్గర వీడియోస్ తీసుకుని నా వెనకాల అతను ఏదో ఏదో చేశాడు అనమాట. అంటే ఈ విధంగా అతను మనీ పరంగా చీటింగ్ చేయడము అట్లా చాలా చేస్తుంటాడు నా నా పేరు మీద వెనకాల. సో అలాగా చేశారు. తర్వాత లాస్ట్ లో ఏంటంటే ఇంకా హైదరాబాద్ లో అంటే తను ఎట్లాంటి ఇవన్నీ ఇంత నేను చేశాను కదా తను కావాలని, తర్వాత మళ్ళా ఫోన్లు బ్లాక్ చేయడం ఇలా చేస్తే నేను తన కోసం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తను హైదరాబాద్ వదిలేసి వాళ్ళ వైఫ్ డాటర్ తీసుకుని వాళ్ళ వైఫ్ వాళ్ళది భూపాల్ అనమాట అక్కడికి వెళ్ళిపోయాడు. నేను అక్కడ కూడా వెళ్ళాను కానీ ఇంకా నాకు దొరకలేదు. పోలీస్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటది స్టేషన్ కూడా. చాలా సార్లు గొడవలు అయినప్పుడు కూడా వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైనా ఏం చెప్తారంటే అతను ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నాడు పాప ఉంది కదా నువ్వు వదిలేసే ఈ లైఫ్ నువ్వు చూసుకో అంటారు. సరే ఇంక ఇదంతా వద్దని నేను నా లైఫ్ లో నేను ఏడ్చు అంటే ఐ ఫీల్ సో బ్యాడ్. ఉన్నప్పుడు మళ్ళా తను వచ్చి మాట్లాడడము, మళ్ళా క్లోజ్ అవడము, మళ్ళా పర్సనల్ గా మీట్ అవడము, చాలా రకరకాలుగా చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మీకెప్పుడు అనిపించలేదా అబ్బాయి అలా అడుగుతుంటే నువ్వు అసలు అంటే చాలా మంది అలా లవ్ లో అలా అడుగుతుంటే తిట్టేయడం గానీ అంటే మీకేం సిగ్గుగా అనిపించలేదా? అంటే ఇప్పుడు నాకు ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఒకసారి చన్నీళ్ళు చల్లగా ఉంటాయి అనేది తెలుసు. ఇప్పుడు చన్నీళ్ళలో మనం స్నానం చేసినప్పుడు మనకి ఫస్ట్ టైం మనకి చాలా అన్కంఫర్ట్ ఉంటుంది, బట్ అలాగే డైలీ చేయాల్సి వచ్చినప్పుడు లైఫ్ లో కొన్ని కొన్ని తప్పదు మారవు అవి మనం భరించాలి అన్నప్పుడు అలా అనమాట. సో ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చి నా లైఫ్ నేను స్ట్రగుల్స్ అవుతా ఉన్నాను, నా దగ్గర మనీ లేదు, హాస్టల్ ఫీజ్ కి కూడా డబ్బులు లేవు, ఏం లేనప్పుడు నాకు ఒక అబ్బాయి పరిచయం అయినాడు, పరిచయం అయినప్పుడు హెల్ప్ఫుల్ గా ఉన్నాడు నాకు. ఇప్పటిదాకా అంటే నా హస్బెండ్ మ్యారేజ్ కాక ముందు వరకు ఒక 10-12 మంది అంటే ఎట్ టైం కాదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో బ్రేకప్ అయ్యి కొన్ని రోజులు అలా అనమాట. నా లైఫ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యారంటే వాళ్ళు నా కోసం చాలా చేసేవాళ్ళు, అంటే చాలా మంచోడు, మేబీ డ్రామా చేసేవాళ్ళేమో అదే అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నా లైఫ్ లో లేరు కాబట్టి. అలా ఉండడము నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు అంటే పర్సనల్ గా సెక్సువల్ గా మీట్ అవడానికా, లేదంటే డబ్బులు గుంచడానికా,
లేదంటే ఇంకేదేదో వాళ్ళ అవసరాలు ఏమున్నాయో అవి అయిపోయిన తర్వాత వాళ్ళు అవార్డ్ చేయడము ఇలా అన్నమాట. సో అప్పుడు అంటే నేను చెప్పాను కదా నేను ఫస్ట్ వాళ్ళకి అవాయిడ్ చేస్తాను, నాకు వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు నాకు అవసరం లేదు అని చెప్పేసి. బట్ వన్స్ లవ్ అయిన తర్వాత ఇంకా వాడు ఎంత సైకో అయినా కూడా ఎట్లా అంటే మనకి ఇంకా ఎక్కడో ఒక ఫీలింగ్ అనేది ఉంటది అనమాట. ఒకప్పుడు మంచిగా ఉండే కదా, ఒకప్పుడు ప్రేమగా ఉండే కదా, ఒకప్పుడు బాగా చూసుకున్నాడు కదా, ఈ బిహేవియర్ బాగాలేదు కానీ ఇతను అప్పుడులాగా ఉంటే బాగుండు, అప్పుడులాగా మారితే బాగుండు, సరే నాకు తన పైన ఉన్న ఇష్టం అనేది నాకు చాలా ఉంది, ఒకవేళ అతను ఇలాగ టెస్ట్ పెడుతున్నాడేమో అలా అనమాట. అలాగే ఏంటంటే తను కావాలి కాబట్టి తన కోసం ఏమన్నా చేయాలి అన్నట్టు. ఓకే, 12 బాయ్ ఫ్రెండ్స్, 12 మిమ్మల్ని మంచిగా చూసుకున్నారు. సో మీరు ఆ బాయ్ ఫ్రెండ్స్ కి ఏం చేశారు? నేను అంటే ఫస్ట్ ఒక అబ్బాయి ఉండే రాజేష్ అని చెప్పేసి, ఫస్ట్ వచ్చినప్పుడు పరిచయం అయినాడు, బాగానే ఉన్నాము మేము, 1.5 ఇయర్ రిలేషన్ లో ఉన్నాము. ఉన్న తర్వాత తను వేరే అమ్మాయికి మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. అదేంటి మన ఇద్దరం కదా లవ్ లో ఉన్నామంటే, లేదు మా మమ్మీ డాడీ ఈ అమ్మాయిని చేసుకోమన్నారు. అంటే అప్పుడు నేను హాస్టల్లో ఉండే, అంటే జనరల్ గా నా లైఫ్ లో జరిగేదంతా నేను అందరికి చెప్పేస్తాను, హాస్టల్లో రూమ్ లో అందరికి చెప్పేసా, అందరు అన్నారు అతను మోసం చేస్తున్నాడు. అంటే ఈ ప్రేమ అనే పిచ్చిలో ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా అర్థం కాదు. ఇంకా వెళ్ళి తనకు చెప్తుండే, తెలుసా నీకు మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు నువ్వు మంచోడు కాదు అది ఇది అని చెప్పేసి. అంటే అవునా అట్లేం లేదు అని చెప్పేసి, అటు అమ్మాయిని పెళ్లి చేసుకుని అటు ఆమెకి ప్రెగ్నెంట్ వచ్చి పిల్లలు పుట్టారు, ఇటు నాతో కూడా రిలేషన్ ఉంటుండే, అట్లా 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 ఉన్న తర్వాత అట్లా కట్ అయిపోయింది. కట్ అయిపోయి ఫుల్ అవాయిడ్ చేయడం అట్లా చేశాక అప్పుడు చాలా ఏడుస్తూ ఉండే అనమాట. అట్లా తర్వాత ఇంకొక అతను వచ్చాడు, అంటే నేను అన్న నాకు వద్దు నాకు ఆల్రెడీ ఇట్లా జరిగింది, ప్రేమించినప్పుడు బాగుంటుంది కానీ ఆ మనిషి దూరం అయినప్పుడు తర్వాత అవాయిడ్ చేసినప్పుడు అది నేను భరించలేను, అది అసలు నాకు వద్దు, అది వద్దు అంటే ఇది వద్దు, అసలు దగ్గర ఏది వద్దు, ప్రేమ వద్దు, ఏమొద్దు, ఇప్పుడు ఏమో ఫోన్ ఎత్తట్లేదు ఏంటి అని చెప్పి మెసేజ్లు చేయడము కలవడం ఇలా ఉంటది అబ్బాయి వచ్చి. బట్ వన్స్ నేను ఇష్టపడి కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అవాయిడ్ చేస్తే గానీ అది నేను తీసుకోలేను వద్దు అంటే అందరు అబ్బాయిలు ఒకేలా ఉంటారా, నేను అలా కాదు అబ్బో ఎన్నో కబుర్లు చెప్తారనమాట. అట్లా జరుగుతుండే. నేనేం చేశాను అంటే డీజే లక్కీ అని ఒక అబ్బాయి ఉండేవాడు, అతను పబ్ లో పరిచయం అయ్యాడు, ఇట్లానే లవ్ అది ఇది అని చెప్పేసి అన్నాడు, చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ లో బాధలో ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు అవతల మనిషి మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు మంచోడు కాదు అన్నప్పుడు దానిలోంచి బయటికి రాలేనప్పుడు ఏంటంటే ఈ కొత్త వాళ్ళు పరిచయం అయ్యి సరే వదిలే మంచిగా ఉందాం అన్నప్పుడు అనిపిస్తుంది గతం గత అయిపోయింది కదా, ఇప్పటి నుంచి బాగుంటుందేమో లైఫ్, ఇతను బాగా చూసుకుంటాడేమో, ఇప్పటి నుంచి మంచిగా ఉంటదేమో, మళ్ళా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం కదా, ఎన్ని రోజులు ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన అది పోదు కదా, ఆ విధంగా అనుకుంటూ ఉండే. అలా అనుకుంటూ ఉన్న తర్వాత అతను నా దగ్గర చాలా మనీ తీసుకున్నాడు, డీజే లక్కీ అనే పర్సన్, నాకు మనీ కావాలి నువ్వు ఇవ్వాలి అని చెప్పి ఫస్ట్ లో మామూలుగా బతిమలాడుతూ తీసుకునేవాడు. ఆ తర్వాత రోజు మందు తాగుతాడు, ఆ మందు కూడా నేనే కొనుక్కురావాలన్నమాట, నేను కొనుక్కొచ్చి మందు తర్వాత తాగిన తర్వాత కొట్టడము. నేను ఎప్పుడు ఒకేదాన్నే ఉండేదాన్ని, చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని కాబట్టి నా దగ్గర చాలా క్యాట్స్ ఉండేవి అనమాట, చాలా క్యాట్స్ ఉండేవి, తాగేసి క్యాట్స్ ను కొట్టడము నాకు చాలా బాధ వేసేది. నన్ను కొడతాడు, క్యాట్స్ ను కొడతాడు, తర్వాత తెలిసింది తను మ్యారీడ్ తనకు పాప ఉంది అని చెప్పేసి, నువ్వు నా దగ్గర ఎందుకు దాసావు అని చెప్పేస్తే ఏదేదో స్టోరీలు చెప్తారు, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, నాకు ఇష్టం లేదు నాకు నువ్వు ఏదో కథలు చెప్తారు. అట్లా డబ్బులు తీసుకోవడము, మళ్ళీ నాకు డబ్బులు కావాలి నువ్వే ఇవ్వాలనడము, మళ్ళీ నువ్వు నన్ను చూడాలన్నా మాట్లాడాలన్నా నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను కలుస్తా మాట్లాడతా అని చెప్పడము. అప్పుడు తనకు కూడా మ్యారేజ్ అయింది, అయితే మ్యారేజ్ అయింది పాప ఉంది అట్లా. మళ్ళా వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను ఉంటాడు, అతను ఇతను రోజు ఇద్దరు కలిసి వస్తారనమాట, మా ఇంటికి వస్తారు ఫుల్ డ్రింక్ చేస్తారు, ఆ తర్వాత పబ్ లో ప్లే చేయడానికి వెళ్తారు, పబ్ లో కూడా అందరి ముందు కొట్టడము,